జార్ఖండ్ లో లీటర్ పెట్రోల్ పైన 25 రూపాయల తగ్గింపు. జార్ఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 25 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు జనవరి 26 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ మీడియాతో బుధవారం మాట్లాడారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి 2-వీలర్లలో పెట్రోల్ పై ప్రభుత్వం తరపున రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. 2-వీలర్లలో పెట్రోల్ పోసుకున్నోళ్లకు ఒక్కో లీటర్ పైన 25 రూపాయలు వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాం. 2-వీలర్ ఉన్న ప్రతి ఒక్కరూ నెలకు 10 లీటర్ల వరకు రాయితీపై పెట్రోల్ పొందవచ్చు అని సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. అద్భుతమైన డెసిషన్ కదా. 2-వీలర్ ఎవరికి ఉంటుందండి? అత్యంత కడు పేదరికంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు 2-వీలర్ ఉంటుంది. అలాంటి కుటుంబాలకి 25 రూపాయలు పెట్రోల్ మీద రేటు తగ్గిస్తున్నాయంటే ఎంత పెద్ద ఊరట అది. మన దగ్గర దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలు 7-8 రూపాయలు వాళ్ళ రాష్ట్రాలు విధించిన ట్యాక్స్ని వ్యాట్ని తగ్గిస్తే మన కేసీఆర్ నేను తగ్గియా అంటాడు. తగ్గియా అనకపోగా నేను ఏడబెంచినా అబద్ధాలు చెప్తాడు. 2015-16లో 2 జీవోలు ఇచ్చి 2 సార్లు పెంచిండు వ్యాట్ని, నేను పెంచలేదని అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు దేశానికే తలమాలికం అంటున్నా మీరు, నాకు బూతులు రావు అని చెప్తున్నా. ఇప్పుడు జార్ఖండ్లో 25 రూపాయలు తగ్గించారు లీటర్కి, ఎడబెట్టుకుంటారు తలకాయ? దేశానికే తలమానికం, ధనిక రాష్ట్రం, అద్భుతాలు చేసినాం. టీఆర్ఎస్ఏ కాదు, ఇట్లా తగ్గించని ఏ రాష్ట్రమైనా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమైనా సరే ఒకసారి పోయి హేమంత్ సోరెన్ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి మీరు.